దేశంలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఓ ఇంజనీరింగ్ వండర్ రాబోతోంది. కాశ్మీరును భారత్లోని ఇతర ప్రాంతాలతో కలిపే ఆలోచనలో భాగంగా నిర్మితమవుతున్న రైల్వే లైన్ ఇందుకు ఉదాహరణగా నిలవనుంది. ఉదంపూర్ శ్రీనగర్ వరకు ఉండే 126 కిలోమీటర్ల రైల్ లింక్ కోసం ఈ కేబుల్ స్ట్రెయిట్ రైల్ వంతన తయారవుతోంది. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన ఓ చోట అంజీ ఖాదీ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతోంది. ఆకాశాన్ని అంటినట్లుగా ఉండే రెండు కొండల మధ్య జరుగుతున్న ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం దేశంలోనే తొలిసారి అని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్లు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఓ రైలు నడిచేందుకు వీలుగా తీగలతో వేలాడే వంతెన నిర్మించడం మాత్రం ఇదే తొలిసారి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ప్రతిష్టాత్మక కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో కొండల సొరంగాలను కలుపుతూ వంతెన నిర్మాణం జరుగుతోంది. కింద చూస్తే అంజీ ఖడీ నది ప్రవాహం నది గర్భం నుంచి 40 మీటర్ల లోతైన పునాదితో పైలాన్ ఏర్పాటు చేసి వంతెన తయారు చేయడం నిజంగా ఓ అద్భుతం. ఇది ఓ ఇంజనీరింగ్ వండర్ అని చెబుతున్నారు నిర్మాణ రంగ నిపుణులు. సుమారు 1/2 కిలోమీటర్ పొడవుండే ఈ బ్రిడ్జ్ ను 96 తీగలు మోయనున్నాయి. తీగలను పట్టి ఉంచే అతిపెద్ద పైలాన్ను 331 మీటర్ల ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పైలాన్ ఆధారంగానే కేబుల్స్ వేలాడుతూ ఉంటాయి. ఇవి సుమారు 1 మెట్రిక్ టన్నుల బరువును మోయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంజీ ఖాదీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో అసాధ్యం సుసాధ్యమైనట్టేనని వారు చెబుతున్నారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో కట్రా రియాసీ ప్రాంతాల మధ్య అంజీ ఖడీ నదిపై జరుగుతున్న ఈ వంతెన నిర్మాణం నిజంగా ఓ ఛాలెంజింగ్ టాస్క్ అని అంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో ప్రపంచంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేగంగా వీచే తుఫాను గాలులను తరచూ సంభవించే భూకంపాలను ఈ కేబుల్ బ్రిడ్జ్ తట్టుకుంటుందని అన్నారు. నిజానికి ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా దుర్గమ ప్రాంతమే. అయినా సాంకేతికతను వాడుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారు. భారత ఉపఖండంలో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లాలను కలుపుతూ తయారయ్యే ఈ బ్రిడ్జ్ కాశ్మీరులో అభివృద్ధి కారణం కానుందే. హిమాలయ సానుహుల్లో తయారవుతున్న బ్రిడ్జ్ అత్యంత ఎత్తున తయారవుతున్న బ్రిడ్జ్గా చెప్పాలి. ముంబై నుంచి గోవాకు రైలు మార్గం నిర్మించిన కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఇప్పుడు అత్యంత కష్టతరమైన ప్రాంతంలో సరికొత్త కేబుల్ లైడ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తోంది. డోలమైట్ రాళ్లతో కూడిన కొండల మధ్య ఇలాంటి ఓ ప్రయత్నం నిజంగా సాహసోపేతమైనదిగానే చెప్పాలి. ఇలాంటి ప్రాంతాలలో ఆర్చ్ బ్రిడ్జ్లు కట్టడం అసాధ్యం. అందుకే దేశంలో తొలిసారిగా ఈ తరహా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది రైల్వే శాఖ. ఈ నిర్మాణంలో ప్రపంచ స్థాయి టెక్నాలజీలైన జంప్ షటరింగ్ విధానం, పంప్ కాంక్రీట్ సహా అరుదైన పరికరాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా కేబుల్ స్ట్రెయిట్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కనీసం 2 పైలాన్లు వాడతారు. కానీ జియోలాజికల్లీ ఛాలెంజింగ్ గా ఉండే కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో ఇలాంటి బ్రిడ్జ్ నిర్మాణం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తారు. అయితే ఈ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల కోసం అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. హైయెస్ట్ లోడ్ క్వైరింగ్ కెపాసిటీ ఉండే అతిపెద్ద క్రేన్ ను ఉపయోగిస్తున్నారు. ఇది సుమారు ఒకేసారి 25 మెట్రిక్ టన్నుల విడి భాగాలను, కన్స్ట్రక్షన్ మెటీరియల్ను క్షణాలలో నిర్మాణ ప్రాంతానికి తరలిస్తుంది. బ్రిడ్జ్ నిర్మాణంలో ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం వేరువేరు చోట్ల సెన్సార్లను ఏర్పాటు చేశారు. దీంతో బ్రిడ్జ్ నిర్మాణాన్ని రియల్ టైంలో ఇంజనీర్లు పర్యవేక్షించడంతో పాటు లోపాలు వస్తే అప్పటికప్పుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది. కట్రా నుంచి రియాసీ వెళ్లడం ఇక్కడి ప్రయాణికులకు ఓ అతిపెద్ద ప్రయాణంగా ఉంటుంది.
రోజుల పాటు రోడ్డు మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు తయారవుతున్న బ్రిడ్జ్ నిర్మాణం గనక పూర్తయితే కేవలం కొద్ది గంటల్లోనే సులభంగా ఉండే రైలు ప్రయాణంతో తేలిగ్గా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సంవత్సరం క్రితం జమ్మూ కాశ్మీర్ నుంచి 370 అధికరణం రద్దుతో భారతదేశంలో అంతర్భాగంగా మారిన కాశ్మీరులకు మిగతా ప్రాంతాలతో సమానంగా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే అక్కడ ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు మార్గాలు నిర్మించడం అత్యంత కష్టమైన ప్రాంతాలలో రైల్వే బ్రిడ్జ్లతో ప్రయాణాన్ని సులభం చేయనుంది. పలు ప్రాంతాలలో ఇలాంటి నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్యంత పెద్ద పెద్ద కొండలకు సొరంగాలు వేసి రోడ్డు నిర్మాణాలు చేస్తూ జన ప్రయాణ కాలాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు కట్రా రియాసీ ప్రాంతాలను కలుపుతూ అంజుఖడే బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతోంది. ఇది పూర్తయితే పౌర సరఫరాలు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఏడాదిలో అర్ధభాగం మంచు కారణంగా మూసుకుపోయే ప్రాంతాలు సంవత్సరంలో పూర్తి కాలం తెరుచుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్మాణాల వల్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 458 కోట్ల రూపాయలు ఖర్చు కాగల అంజుఖడే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి రైళ్లు నడవాలంటే మరో ఏడాది పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.